వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి, అభిమానులకి, అందరికీ కూడా పేరు పేరున నమస్కారం. మంగళగిరి నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా చాలా ఉత్కంఠతో ఫలితం ఎలా రాబోతా ఉందా అని చెప్పి ఎదురు చూస్తున్నటువంటి సంగతి మనందరికీ తెలిసిందే. జగనన్న అండతోటి, మంగళగిరి ప్రజల ఆశీర్వాదంతో, అలాగే దివంగత నేత మహానాయకుడు రాజశేఖర రెడ్డి గారి ఆశీస్సుతో ఖచ్చితంగా మళ్ళీ తిరిగి మంగళగిరి శాసనసభ నుంచి నన్ను తిరిగి మంగళగిరి ప్రజలు గెలిపిస్తారు అనే నమ్మకం నాకు చాలా బలంగా ఉంది. అనేక అనేక కారణాలు నేను వీటికి చెప్పగలుగుతాను. ఎందుకంటే ప్రచారం చేసుకునే రోజుల్లో ప్రజలందరూ కూడా జగనన్నని ముఖ్యమంత్రి చేసుకోవాలి, రాజన్న రాజ్యం తెచ్చుకోవాలనే ఆకాంక్ష బలంగా మాకు వినిపించడం జరిగింది. ఒక ఉదాహరణనే నేను ఇప్పుడు ప్రజల ముందు ఉంచదలుచుకున్నాను. ఆ రోజునే ఉంచుదాం అనుకున్నా కానీ ప్రచారం వల్ల నేను చెప్పలేకపోయాను. మా మంగళగిరి నియోజకవర్గంలో దుగ్గిరాల అనే మండలం ఉంది. నాకు సరిగా ఇప్పుడు ఆ మండలంలో ఏ గ్రామం నుంచి ఏ గ్రామంలో ఈ సంఘటన జరిగిందనేది నేను ఇప్పుడు స్పష్టంగా చెప్పలేకపోతా ఉన్నాను. ఎందుకంటే గుర్తు లేదు నాకు. అయినా కూడా ఈ సంఘటన మీ అందరితోటి కూడా నేను పంచుకోవాలనుకుంటా ఉన్నాను. నేను దుగ్గిరాల మండలంలో ప్రచారానికి పోయినప్పుడు ఒక గ్రామంలో ప్రచారం చేసుకుంటున్నప్పుడు ఒక మహిళ, సుమారు 60-65 సంవత్సరాలు ఉన్నటువంటి ఒక పేద మహిళ నాకు ఒక కవర్ అందించడం జరిగింది. చూడండి, ఆ కవరు జైఆర్కే అన్నా నీ ఖర్చులకి ఉంచు అని చెప్పి ఈ కవర్ని నాకు ఆ రోజున అందించడం జరిగింది. నేను ప్రచారంలో పడి ఆ కవర్ తీసుకొని జేబులో పెట్టుకున్నాను. కానీ ఆశ్చర్యపోయాను. అప్పుడుతోటి అమ్మ అమ్మ అనే లోపలే ఆమె అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. తర్వాత ఇంటికి వచ్చి చూసుకుంటే ఈ డబ్బులు 50 రూపాయల నోట్లండి. ఇవి ఈ కవర్లో పెట్టబడి ఉన్నాయి. అన్నా నీ ఖర్చులకి ఉంచు అని చెప్పి ఒక పేద మహిళ 50 రూపాయల నోట్లు, ఇవి కూడా నేను తర్వాత లెక్క పెట్టడం జరిగింది. ఈ 50 రూపాయల నోట్లు కూడా 20 నోట్లు, అంటే 1000 రూపాయలు నాకు ఆమె ఇచ్చింది. అంటే ఆ నిరుపేద మహిళ నాకు అసలు ఇవాళ ఆ రోజునే అసలు చాలా ఆశ్చర్యం, బాధ, సంతోషం అన్నీ కలిగినాయి అన్నమాట. అంటే ఒక పేద మహిళ జగనన్నను ముఖ్యమంత్రిని చేసుకోవాలి అనే తపన ఎంత ఉంది, దాన్ని నా ద్వారా సాధించుకోవాలనే ఆశ ఎంతగా ఉందో నాకు చెబుతూ ఉంది. ఇలాంటి సంఘటనలు కోకొల్లలుగా జరిగినాయి. అవతల తెలుగుదేశానికి సంబంధించి చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్ మరి సుమారు 150-200 కోట్ల వరకు ఖర్చు పెట్టాడు మంగళగిరిలో గెలుపుకి అని చెప్పేసి ప్రజలు చెప్పుకోవడం వింటా ఉన్నాం. ఏసీలు, ఫ్రిడ్జ్లు, టీవీలు, ఐఫోన్లు, 2-వీలర్స్, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పంచారు, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తా. అవన్నీ కూడా ఇలాంటి నిరుపేద మహిళల ఆశీర్వాదం ముందు పేద రైతు, కూలి, సామాన్యుడి యొక్క కలల సాఫల్యం జగనన్నను ముఖ్యమంత్రిని చేసుకోవాలి అనే దాని ముందు చంద్రబాబు నాయుడు, ఆయన కొడుకు లేదా తెలుగుదేశం వాళ్ళు ఎన్ని కుట్రలు పన్నినా, కుతంత్రాలు పన్నినా, డబ్బుని ఆయుధంగా చేసుకొని తీసుకొని వచ్చినా కూడా నిలబడదు మంగళగిరి నియోజకవర్గంలో ఆయన అనటానికి ఈ ఒక్క సంఘటన ఉదాహరణని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ముందుకు నేను తీసుకురాదలుచుకున్నాను. క్షమించండి, ఆ రోజునే నేను మీ అందరితో పంచుకోవాలనుకున్నా కానీ నేను మర్చిపోయాను. రెండవది, ఇన్నాళ్ళు ఇంత లేటుగా ఎందుకు పంచుకోవడం జరుగుతూ ఉందంటే, నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయావకాశాలు మంగళగిరి నుంచి ఎన్ఆర్ఐలు తెలుసుకోవడం అనేది చాలా నాతో పంచుకోవడం జరిగింది. కాబట్టి నేను యుఎస్ఎల్ రావడంతో నేను దీన్ని ఆలస్యంగా పంచుకుంటున్నందుకు మీతో క్షమించమని చెప్పి కోరుకుంటూ ఈ ఒక్క సంఘటన నేను ఇవాళ మీ ముందు తీసుకొచ్చిన. ఇలాంటి సంఘటనలు ఎన్నో జరిగినాయి. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మంగళగిరి నియోజకవర్గంలో శాసనసభ నుంచి, అదే గుంటూరు, అదేవిధంగా గుంటూరు పార్లమెంట్ నుంచి ఎగురు తీరుతుంది విజయం రూపంలో అని చెప్పేసి స్పష్టంగా తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం. మీ ఆర్కే.